ఈ నెల 18వ తేదీన కర్నూల్లో పర్యటించనున్న సీఎం వైఎస్ జగన్ పర్యటనను విజయవంతం చేయాలని కర్నూల్ మాజీ ఎమ్మెల్యే ఎస్పీ మోహన్ రెడ్డి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా మూడు రాజధానులను ఏర్పాటు చేసి రాష్ట్రం మొత్తాన్ని అభివృద్ధి చేయాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి కోరుకుంటుంటే చంద్రబాబు మాత్రం కేవలం 29 గ్రామాలే బాగుపడాలని కోరుకుంటున్నారని తెలిపారు. పవన్ మాటల్లో ఆవేశం తప్ప ప్రజల సమస్యల పట్ల అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర జలవనరుల శాఖ మరియు జిల్లా ఇన్ఛార్జి మంత్రి డాక్టర్ పి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ ఈ నెల 18న రాష్ట్ర స్థాయి డాక్టర్ వైఎస్ఆర్ కంటి వెలుగు 3వ దశ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించనున్నారని, ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించి చిరస్థాయిలో గుర్తుండిపోయేలా విజయ వంతం చేయాలని అధికారులను ప్రజాప్రతినిధులను కోరారు. నగర నడిబొడ్డున సీఎం బహిరంగ సభ నిర్వహిస్తున్నందున ట్రాఫిక్ అంతరాయం లేకుండా కాన్వాయ్ వాహనాలు సులభంగా సభాస్థలికి చేరుకునేలా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి అన్ని శాఖలకు అప్పగించిన పనులు ఈ నెల 17వ తేదీ సాయంత్రానికి పూర్తి స్థాయిలో పూర్తి చేయాలని ఆదేశించారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రజాప్రతినిధులు అధికారులు విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి ప్రభుత్వ విప్ గంగుల ప్రభాకర్ రెడ్డి, కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్, నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్ రెడ్డి, ఆఫీస్ ఖాన్, చెన్నకేశవరెడ్డి, ఆద్దర్, డాక్టర్ సుధాకర్, మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి, జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్, ఎస్పీ డాక్టర్ కె ఫకీరప్ప, జేసీ రవి పట్టాన్ శెట్టి, జేసీ2 సయ్యద్ గాజా మొహిద్దీన్, డిఆర్ఓ పుల్లయ్య, అన్ని శాఖల జిల్లా అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.